హాయ్ అండి, వెల్కమ్ టు అల్లరజా కిచెన్ కి. కొత్త కొత్త వంటలతోటి, కొత్త కొత్త టేస్టులతోటి నేను మీ ముందుకు వచ్చేసానండి. ఇంకా గబగబా మన వంటలు చేయడం స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి, ఎంతో టేస్టీ టేస్టీ అయిన బ్రెడ్ పకోడా విత్ టమాటా సాస్. పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సినవి శనగపిండి అండి. మనం లైట్గా కలుపుకోవాలి, ఎక్కువగా కాదు సరిపడా. నేను ఒక 3 బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను. వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేశాను, ఫ్రై చేయడానికి చాలా అవైలబుల్గా ఉంటుందని. ఇందులోకి వాము మనకి డైజెషన్కి చాలా మంచిది. శనగపిండికి వాము కాంబినేషన్ చాలా బాగుంటుంది. టేస్ట్కి సరిపడ సాల్ట్, కొంచెం కారం. కావాలంటే పసుపు వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు, అవాయిడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని మనం ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. ఒక బౌల్లో మన బ్రెడ్కి ఎంత సరిపడిపోతుందో అంత శనగపిండి తీసుకోవాలి. దీనిలోనే మనం ఉప్పు, కారం, ఇది ఏంటి అజ్వాన్, ఏమంటారు దానికి అజ్వాన్ అంటే, అది కూడా వేసుకోవాలి. అజ్వాయిన్ కూడా ఇప్పుడు ఎంత మనం కొంచెం లైట్గా బ్యాటర్లా కలుపుకోవాలి, ఎక్కువ కాదు కాబట్టి పల్చటి బ్యాటర్ చేసుకోవాలి. వాము అన్నమాట, వాము ఉప్పు కారం వేసేసుకున్నాము. ఇప్పుడు మొత్తం చక్కగా ఇలా మిక్స్ చేసుకుందాం. ఇందులో మనం తినే సోడా అది ఏమి వేసుకో అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేద్దాము. ఇప్పుడు వాటర్ వేసి కొంచెం పల్చటి బ్యాటర్ చేసుకోవాలి మనం, ఎందుకంటే ఎక్కువగా పట్టకూడదు ముక్కలకి, తక్కువగా పట్టాలి కాబట్టి ఇలా పల్చటి. అది కాకుండా బ్రెడ్ అనేది ఏంటంటే మనకు పీల్చేస్తుంది తొందరగా, కాబట్టి కొంచెం ఇలాగ పల్చటి బ్యాటర్ చేసుకోవాలి మనం. బజ్జీ కంటే కూడా కొంచెం పల్చగా చేసుకోవాలన్నమాట. చక్కగా అంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇదిగోండి, నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మరీ హైలో పెట్టుకోవద్దు, కొంచెం తక్కువ పెట్టుకోవాలి. ఇదిగో శనగపిండి ఇలా కలిపాము కదా. ఇప్పుడు ఇందులో మనం బ్రెడ్ స్లైసెస్ వేసేసుకుందాం అన్నమాట. ఇలా బ్రెడ్ స్లైసెస్ వేసేసుకొని కలిపేద్దాం. డిప్ చేసి అవసరం లేదు. దీన్ని మనం ఇలాగ కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. డిప్ చేసేస్తే ఎక్కువ పడుతుంది, ఇలా కలిపేసుకుంటే తక్కువ పడతాయి అన్నమాట. చూసారా, పొడిగా అయిపోయాయి కదా. ఇలా కలిపేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయి, ఎక్కువగా కలపొద్దు, పీసెస్ అయిపోతాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఆయిల్ వేసేద్దాం. మంట చిన్నగా పెట్టుకోవాలి. ఎప్పుడు కొంతమంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు, ఎప్పుడు ఒకేలాంటి డైట్ తీసుకోకూడదు అని. అప్పుడప్పుడు మార్చి తీసుకుంటే మనకి వెరైటీ మార్చినట్టు ఉంటుంది, కొంచెం వేరే డిఫరెంట్గా కూడా ఉంటుంది కదా. ఇది ట్రై చేయొచ్చు మీరు. ఇప్పుడు ఇది పిల్లలకి స్నాక్స్గా కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెడితే కూడా బాగుంటుంది. అది ఫుల్ బ్రెడ్ వేసే దానికంటే ఇలా పీసెస్ వేస్తే ఏంటంటే మనకి చక్కగా క్రిస్పీగా కాలుతుంది టూ సైడ్లు, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఇప్పుడు మంట తక్కువ పెట్టి చూసారా, కరెక్ట్గా సరిపోయింది. మనం వేసిన పిండి అయిపోయింది. కొంచెం కాలిన తర్వాత తిప్పుకోవాలి, ఫస్టే తిప్పకూడదు, ఎందుకంటే క్రిస్పీగా అవ్వాలి కదా. బ్రెడ్ అనేది సాఫ్ట్ ఉంటుంది. నేనైతే ఒక 10 మినిట్స్ ఫస్టే కట్ చేసి పెట్టేశాను. చక్కగా మంచి కలర్ వస్తుంది, కంటికి చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా మనం, నేను కూడా ఎవరైనా చేస్తే వేరేగా ట్రై చేస్తాను. నాకు నచ్చితే మళ్ళీ చేస్తాను, లేకపోతే వేరేగా మళ్ళీ ట్రై చేస్తాను. చూసారా, ఇలాగ తిప్పేసుకోవాలి. మనకు చూసారా, శనగపిండి తక్కువ ఉండబట్టి ఇలా మంచిగా బ్రెడ్ కూడా మనకి బ్రౌన్గా అవుతుంది. ఇలాగ అన్ని పీసెస్ని చక్కగా కలిపేసుకుందాము ఒకసారి. చూసారా, చక్కగా ఈవెన్గా కాలుతుంది కదా. చూస్తుంటే పకోడీలాగానే అనిపిస్తున్నాయి, ఎందుకంటే మనం బ్రెడ్ స్లైస్ చేయబట్టి చక్కగా బ్రెడ్ కూడా క్రిస్పీగా అయిపోయింది మనం. చూసారా, ఇది కలర్ ఎట్లా వచ్చిందో, గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇది మనం తినేటప్పుడు టమాటా సాస్తో అయినా తినొచ్చు, లేకపోతే మామిడికాయ చట్నీ కానీ ఏదైనా పిచ్చిలతో కూడా తినొచ్చండి. మనకి ఎప్పుడైతే ఆయిల్ ఉడకటం అయిపోతుందో మనం డిష్ అవుట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయింది, మనం డిష్ అవుట్ చేసేద్దాము. ఇదిగోండి, ఎంతో టేస్టీ టేస్టీ అయిన బ్రెడ్ పకోడా విత్ టమాటా సాస్. టమాటా సాస్ ఉంది కాబట్టి నేను తీసుకుంటున్నాను, లేకపోతే పికిల్తో అయినా తీసుకొచ్చండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇదిగో చక్కగా క్రిస్పీగా ఉన్నాయి, సాఫ్ట్గా ఉన్నాయి కదా. తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. డిఫరెంట్